వైఎస్ఆర్సీపీలో సీనియర్లకి ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్కి ఎప్పుడైతే ఆయనకి సీటు కేటాయించలేదో రేపు నెక్స్ట్ లిస్టులో అయినా ఆయన పేరుంటే ఓకే, లేకపోతే గనక ఆయన పూర్తిగా పక్కన పెట్టినట్టే. పెందుత్తు నుంచి ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది కరెక్టా కాదని చూడాలి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా నగర్ నుంచి కొత్త అభ్యర్థుల బరిలో దింపబోతున్నారు, రోజా గారికి ఛాన్స్ ఉండదు అనేది, అలాగే కొడాల నానికి ఛాన్స్ ఉండదు అనేది, అలాగే ఇంకా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకి అవకాశం ఉండదనేది. కానీ తాజాగా రాబోతున్న లిస్టు, అందులో ఉండే పేర్లు మీద ఒకసారి కొంత సమాచారం సేకరించిన నేపథ్యంలో కొడాల నాని గారికి తిరగలేదు, అలాగే రోజాకి తిరగలేదు, అలాగే కన్నబాబుకి తిరగలేదు. ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో తమకి సీటు దక్కదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా తిరుగులేదు, ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అక్కడ ఆల్టర్నేటివ్ లేకపోవడం ప్రధానంగా. ఇప్పుడు నగర్లో ఇప్పుడు కూడా రోజా గారిని మించిన క్యాండిడేట్ ఒక సీనియర్ నాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ఎవరున్నారు? ఇప్పుడు ఎవరిని బరిలోకి దింపుతారు? అలాగే కన్నబాబు ప్లేస్లో ఎవరిని బరిలోకి దింపుతారు? అక్కడంటే ఒక బీసీ నాయకుడు ఎవరు ఇంకొకరు పేర్లు వినబడుతున్నాయి, కానీ ఆయన కాపు సామాజిక వర్గం. అలాగే కొడాల నాని గారి విషయంలో గుడివాడ అక్కడ కూడా ఎవరు ఆల్టర్నేటివ్ లేరు. కాకపోతే ఒక రకంగా వీళ్ళిద్దరూ ఫైర్ బ్రాండ్, రోజా గారిని కొడాల నాని గారి, వాళ్ళని మార్చేంత సాహసం చేస్తారా? అలాగే వల్లంనేని వంశీ పేరు కూడా వినిపిస్తుంది, ఆయనకు కూడా సీటు ఉండదట, టికెట్ ఉండదట, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. దానికి కారణం ఇక్కడ మద్దాలగిరికి సీట్ ఇవ్వకపోవడం, మద్దాలగిరికి మార్చి అక్కడ ఆ ప్లేస్లో ఆల్రెడీ విడుదల రజనీని తెచ్చిపెట్టడం. ఇప్పుడు గన్నవరం కూడా వంశీకి ఇస్తారా, ఆ ప్లేస్లో వేరే ఇన్ఛార్జిని వేస్తారా? టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఉండవు అని అనుకుంటే కనుక మొత్తం నలుగురికి ఇవ్వకూడదు, అక్కడ వాసుపల్లి గణేష్కి ఇవ్వకూడదు, ఈయనకి ఇవ్వకూడదు, కర్ణం బలరామ్కి ఇవ్వకూడదు. కానీ ఏం జరగబోతోంది, రేపు ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత దీని విషయంలో కూడా ఒక క్లారిటీ రావాలి.